హైదరాబాద్ దుండిగల్ హనుమాన్ నగర్ లో గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందారు. రేకుల ఇంటిలో సుభాన్ అనే వ్యక్తి భార్య షర్మిల, రెండేళ్ల కూతురు ఫర్హాన్తో కలిసి నివసిస్తున్నాడు. ఈ నెల 5న మధ్యరాత్రి సిలిండర్ నుంచి గ్యాస్ లీకై ఇల్లంతా వ్యాపించింది. దీన్ని గమనించని సుభాన్ ఉదయమే సెల్ఫోన్ను ఛార్జింగ్ పెట్టడంతో స్పార్క్ వచ్చి మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ముగ్గురిని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సుభాన్, అతని భార్య షర్మిల మృతి చెందారు. వారి నిన్న కుమార్తె ఫర్హాన్ ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతోంది. రీఛార్జ్ గురించి, సెల్ ఫోన్ యొక్క రీఛార్జ్ గురించి, అది చార్జర్ కరెంట్ చార్జర్ని ఆన్ చేసిండు. ఆన్ చేస్తే ఒకటేసారి మంటలు లేచినాయి. ఆ ఫామ్ లీక్ అయ్యి మొత్తం జామ్, ఇంట్లోనే మొత్తం జామ్ అయింది. అది గ్యాస్ కాబట్టి మొత్తం జామ్ అయిపోయింది. రేకులు గీయటం మొత్తం పగిలిపోయినాయి. ఇలా ముగ్గురు ఉన్నారు మన ఇంట్లో, వాళ్ళ భార్య షర్మిల, అమ్మాయి ఉంది హైదర్ ఫిర్దోస్ అనే అమ్మాయి ఉంది, 2 సంవత్సరాలది. ముగ్గురికి గాయాలైన బాగా గాయాలైతే మేము ఉస్మానియా హాస్పిటల్కు వెంటనే చికిత్స గురించి పంపించినాము. మెరుగైన చికిత్స గురించి ఓమిని హాస్పిటల్ కూకట్పల్లికి వెళ్ళారు వాళ్ళు. అక్కడ చికిత్స పొందుతూ షేక్ సుభాన్ మరియు అతని భార్య షర్మిల ఇద్దరు చనిపోయినారు ఈరోజు.